గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 626. ఈరోజు డైలీ మనీ షోలోని ట్రేడర్స్ రిలేటెడ్గా ఎన్ఎస్సి దగ్గర నుంచి చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ వచ్చింది, దాని గురించి డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. దాంతోపాటు మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నింటిని క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈరోజు సెషన్లో సెన్సెక్స్ 388 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 65,151 పాయింట్స్కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 99 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 19,365 పాయింట్స్కి క్లోజ్ అయింది. అండ్ ఈరోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.25% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ ఫ్లాట్గా క్లోజ్ అయ్యాయి. అండ్ ఈరోజు మార్నింగ్ నుంచి మన మార్కెట్లోని ప్రెషర్ కనపడింది. దీనికి రీజన్ ఈ జూలై 25th-26th ఫెడ్ మీటింగ్ జరిగింది కదా, ఈ మీటింగ్ యొక్క మినిట్స్ రిలీజ్ అయ్యాయి. దీనిలోని మోస్ట్ ఆఫ్ ది ఫెడ్ అఫీషియల్స్ అయితే ఇన్ఫ్లేషన్ రిస్క్ అయితే ఇంకా తొలగిపోలేదు, ఇంకా ఇన్ఫ్లేషన్ రిస్క్ కంటిన్యూ అవుతున్నదని అండ్ ఫర్దర్ గా ఇన్ఫ్లేషన్ ని కంట్రోల్ చేయడానికి ఇంట్రెస్ట్ రేట్స్ అయితే స్ట్రాంగ్ గా పెంచవలసి ఉంటుందని చెప్పి కామెంట్ చేయడం జరిగింది. సో ఎఫ్ఓఎంసి మీటింగ్ మినిట్స్ బయటికి రావడంతోనే మన ఇండియన్ మార్కెట్ తో పాటు ఈ రోజు మోస్ట్ ఆఫ్ ది గ్లోబల్ మార్కెట్స్ లో కూడా ప్రెషర్ కనపడింది. నెక్స్ట్, లాస్ట్ ఫ్యూ ఇయర్స్ గా మన కంట్రీలోని మిడిల్ క్లాస్ పాపులేషన్ అయితే బాగా పెరుగుతుంది, లోవర్ క్లాస్ నుంచి మిడిల్ క్లాస్ కి ట్రాన్సిషన్ అయితే చాలా స్ట్రాంగ్ గా జరుగుతుంది. ఎస్బీఐ రీసెర్చ్ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి రిపోర్ట్ ప్రకారం ఫైనాన్షియల్ ఇయర్ 10-11 లోని మిడిల్ క్లాస్ పర్సన్ యొక్క యావరేజ్ ఇన్కమ్ 2.3 lakh గా ఉన్నట్లయితే అది ఫైనాన్షియల్ ఇయర్ 21-22 నాటికి 13 lakhs కి పెరిగింది. సో ఈ మిడిల్ క్లాస్ ఇన్కమ్ పెరగడం అండ్ మిడిల్ క్లాస్ పాపులేషన్ ఎప్పుడైతే పెరుగుతుందో దాంతో డిస్క్రిషనరీ స్పెండింగ్ కూడా బాగా పెరుగుతుంది. ఎగ్జాంపుల్ గా మనం మాట్లాడుకోవాలంటే, మనకి ఇన్కమ్ బాగా పెరిగితే మనం ఏం చేస్తాం, కంఫర్ట్ సైడ్ మూవ్ అవుతాం. లైక్ మన దగ్గర 2-వీలర్ ఉన్నది అనుకోండి, 4-వీలర్ కి అప్గ్రేడ్ అవుదాం అనుకుంటాం. అండ్ అలాగే ఇప్పుడు మన కంట్రీలో హీట్ అది బాగా పెరిగిపోతుంది కాబట్టి ఏసీస్ ఇటువంటివన్నీ కూడా కొనుక్కోవడానికి ఇష్టపడతాం. ఇప్పుడు ఏ ఫేజ్ లో అయితే ఈ మిడిల్ క్లాస్ ట్రాన్సాక్షన్ అనేది జరిగిందో నెక్స్ట్ 10-20 ఇయర్స్ లో, అంటే నెక్స్ట్ 2 decades లోని మన కంట్రీలోని ఇంకా స్ట్రాంగ్ గా ఈ ట్రాన్సిషన్ అనేది జరగబోతుంది. దీనివల్ల డిస్క్రిషనరీ స్పెండింగ్ సైడ్ ఏవైతే కంపెనీస్ ఉంటాయో ఆ కంపెనీస్ అన్నిటికీ కూడా మంచి బిజినెస్ జరగబోతుంది. ప్రెసెంట్ అయితే మేము ఈ డిస్క్రిషనరీ స్పెండింగ్ కంపెనీస్ ని ఫోకస్ చేస్తున్నాం. సో లాంగ్ టర్మ్ లో అంటే నెక్స్ట్ 2 decades లోని ఈ కంపెనీస్ మంచి రిటర్న్స్ డెలివర్ చేసేటువంటి అవకాశం కూడా ఉన్నది. అండ్ ఈ మిడిల్ క్లాస్ ట్రాన్సిషన్ రిలేటెడ్ గా మన టాక్ ఛానల్ లో ఆల్రెడీ ఒక ఫుల్ ఫ్లెజ్డ్ వీడియోని రిలీజ్ చేసాం. దీనిలోని కంప్లీట్ ఈ ట్రాన్సిషన్ ఎలా జరుగుతున్నది అండ్ అంతేకాకుండా దీనివల్ల ఏ కంపెనీస్ బెనిఫిట్ పొందుతాయి అన్న దాని గురించి కూడా మేము ఫుల్ ఫ్లెజ్ డీటెయిల్స్ ని షేర్ చేయడం జరిగింది. ఒకసారి ఈ వీడియోని అయితే చూడండి. ఈ వీడియోని చూసినట్లయితే మీకు దీని రిలేటెడ్ గా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తో పాటు దానివల్ల లాభపడేటువంటి కంపెనీస్ గురించి కూడా అర్థం అవుతుంది. ఈ వీడియోని ఈరోజు డైలీ మనీ షో యొక్క ఎండ్ కార్డ్ లోను అండ్ ఈ వీడియో యొక్క కామెంట్ సెక్షన్ లో ఫస్ట్ కామెంట్ లో పిన్ చేసి ఉంచుతాను, మిస్ అవ్వకుండా చూడడానికి ప్రయత్నించండి. నెక్స్ట్, ట్రేడర్స్ రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ న్యూస్ అయితే సర్క్యులేట్ అవుతున్నది. యాక్చువల్లీ పాండమిక్ తర్వాత నుంచి ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ వాల్యూమ్స్ లో అయితే ఒక్కసారి చాలా జంప్ కనపడింది కదా. సో ఇది అబ్జర్వ్ చేసినటువంటి సెబీ కూడా దీని రిలేటెడ్ గా చాలా సార్లు కన్సర్న్స్ రైజ్ చేయడం జరిగింది. లైక్ ట్రేడింగ్ ఏదైతే యాక్టివిటీ తీసుకుంటున్నారో దానివల్ల చాలా మంది నష్టపోయేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి కూడా సెబీ కన్సర్న్స్ రైజ్ చేసింది. నో, ఇప్పుడు ఎన్ఎస్సి వాళ్ళు ఏం చేస్తున్నారంటే జనవరి 2020 నుంచి మార్చి 2022 ఈ పీరియడ్ లోని ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ వాల్యూమ్స్ బాగా పెరిగాయి కాబట్టి ఈ టైంలో ఏదైతే ట్రేడింగ్ యాక్టివిటీ జరిగిందో దాని రిలేటెడ్ గా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ని ఎన్ఎస్సికి ప్రొవైడ్ చేయాలని ఆల్మోస్ట్ చాలా మంది బ్రోకర్స్ అడిగినట్లుగా దీని ద్వారా ఈ ట్రేడింగ్ యాక్టివిటీ చేసిన పర్సన్స్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే వీళ్ళు గ్యాదర్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. లైక్ ఆ క్లయింట్ డీటెయిల్స్ అండ్ క్లయింట్ ట్రేడ్ ఆర్డర్స్ ఏవైతే పెట్టారో ఆ ట్రేడ్ ఆర్డర్స్ పెట్టినటువంటి మొబైల్ డివైజెస్ కావచ్చు, లేదా ల్యాప్టాప్స్ కావచ్చు, సిస్టమ్స్ కావచ్చు, వీటి యొక్క ఐపీ అడ్రసెస్ ఇవన్నీ కూడా ఎన్ఎస్సి వాళ్ళు సేకరిస్తున్నట్లుగా ఎకనామిక్ టైమ్స్ వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తున్నారు. దీనికి రీజన్ ఏంటంటే ట్రేడింగ్ లో ఒక్కోసారి రోబోస్ నవి యూజ్ చేసి ట్రేడ్ చేశారు, ఇటువంటి న్యూస్ మనం వింటూ ఉంటాం కదా. సో ఈ పీరియడ్ లోని ఇటువంటి యాక్టివిటీ ఏదైనా జరిగిందా అని చెప్పి ఎన్ఎస్సి వాళ్ళు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేసి దానిపైన వర్క్ చేయబోతున్నారు. ఎందుకంటే ఇలాంటి యాక్టివిటీస్ జరగడాన్ని ఎక్స్చేంజెస్ అయితే ఒప్పుకో, ఈవెన్ సెబీ కూడా వీటిని యాక్సెప్ట్ చేయదు. సో అందుకని ఇప్పుడు ఎన్ఎస్సి ఈ డేటాని గ్యాదర్ చేసి కంప్లీట్ గా ఇందులో ఏమైనా తప్పులు జరిగాయని చెక్ అయితే చేయబోతున్నారు. మనం చూడాలి ఎన్ఎస్సి దీనిపైన మొత్తం చెక్ చేసిన తర్వాత దీనిలో ఎవరైనా ఇటువంటి యాక్టివిటీస్ చేశారా లేదా అన్న న్యూస్ అయితే బయటకు వస్తుంది. సో ఆ టైంలో ఇటువంటి యాక్టివిటీస్ ఒకవేళ ఎవరైనా చేసినట్లయితే వాళ్ళపైన స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకునేటువంటి అవకాశం కూడా ఉన్నది. డైలీ మార్కెట్లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే వీడియోని మర్చిపోకుండా ఇప్పుడే లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్, నేను మన డైలీ మనీ షోలోని అదాని పవర్ లో ఒక బ్లాక్ డీల్ జరిగిందని డిస్కస్ చేసుకున్నాం కదా. ఈ బ్లాక్ డీల్ లోని నియర్లీ 8% ఈక్విటీ వరకు కూడా హ్యాండ్స్ చేంజ్ అయింది. ఈ బ్లాక్ డీల్ లోని వీళ్ళ ప్రమోటర్స్ నియర్లీ 31 crore షేర్స్ ని సెల్ చేసినట్లయితే వీళ్ళ దగ్గర నుంచి యుఎస్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ అయినటువంటి GQG పార్ట్నర్స్ వాళ్ళు ఆల్మోస్ట్ 15 crore షేర్స్ ని అక్వైర్ చేయాలి
చేయడం జరిగింది. సో ఈ జీక్యూజీ పార్ట్నర్స్ వాళ్ళు అదానీ గ్రూప్ కంపెనీలోని ఇదే ఫస్ట్ టైం కాదు ఇన్వెస్ట్ చేయడం. ప్రీవియస్ గా కూడా మల్టిపుల్ టైమ్స్ ఈ అదానీ గ్రూప్ కంపెనీస్ లోని జీక్యూజీ పార్ట్నర్స్ వాళ్ళు ఇన్వెస్ట్ చేయడం జరిగింది. అగైన్ నిన్న అదానీ పవర్ లోని ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా ఈ అదానీ గ్రూప్ కంపెనీస్ లోనైతే వీళ్ళ స్టేక్ ని కంటిన్యూస్ గా పెంచుకుంటూ వెళ్తున్నారు. అండ్ ఈవెన్ ఈ జీక్యూజీ పార్ట్నర్స్ వాళ్ళు అదానీ పవర్ లోనే కాదు, నిన్న జరిగిన బ్లాక్ డీల్ లోని జేఎస్డబ్ల్యూ పవర్ లో కూడా 1 crore షేర్స్ ని అక్వైర్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో రైల్వే కంపెనీ అయినటువంటి ఐఆర్ఎఫ్సి స్టాక్ లోని మార్నింగ్ నుంచి ప్రెషర్ కనపడింది కదా, దీనికి రీజన్ ఈ ఐఆర్ఎఫ్సి లోని జూన్ క్వార్టర్ ఎండింగ్ నాటికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి 86% వరకు స్టేక్ ఉన్నది. యాజ్ పర్ సెబీ రూల్ ఈ స్టేక్ ని 75% కి తీసుకురావాలి కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ ఫైనాన్షియల్ ఇయర్ లోని వీళ్ళ స్టేక్ ని అయితే సెల్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి చాలా రోజుల నుంచి న్యూస్ అప్డేట్స్ వచ్చాయి. అండ్ నిన్నైతే వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏం రిపోర్ట్ చేశాయంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్ లోనే గవర్నమెంట్ ఓఎఫ్ఎస్ ద్వారా ఈ స్టేక్ సేల్ చేయొచ్చు అని చెప్పి రిపోర్ట్ చేయడం జరిగింది. ఒకవేళ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఓఎఫ్ఎస్ ద్వారా ఈ స్టేక్ సేల్ చేసినట్లయితే ఆ టైంలో స్టాక్ లో ప్రెషర్ కనబడుతుంది కదా, దాంతోనే ఈ రోజు సెషన్ లో మనం ఐఆర్ఎఫ్సి స్టాక్ లోని ప్రెషర్ చూసాం. ఈవెన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఐఆర్ఎఫ్సి లోనే కాదు, రీసెంట్ గా ఆర్వీఎన్ఎల్ లో కూడా ఓఎఫ్ఎస్ ద్వారా వాళ్ళ స్టేక్ సేల్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఆటోమోటివ్ అండ్ రైల్వే సెక్టర్స్ లోని ఫోర్జ్డ్ ప్రొడక్ట్స్ ని సప్లై చేసేటువంటి రామకృష్ణ ఫోర్జింగ్స్ వాళ్ళకి యూరోప్ కి చెందినటువంటి ఒక ఓఎం దగ్గర నుంచి నియర్లీ 16 million euros వర్త్ కాంట్రాక్ట్ వచ్చింది. యాక్చువల్లీ ఈ ఓఎం దగ్గర నుంచి కాంట్రాక్ట్ రావడం ఇది వీళ్ళకి ఫస్ట్ టైం కాదు, లాస్ట్ 5 years నుంచి కూడా ఈ ఓఎం కి వీళ్ళు ఫ్రంట్ యాక్సెల్స్ ని సప్లై చేస్తున్నారు. సో ఈ కంటిన్యూస్ సప్లై తర్వాత వీళ్ళ ప్రొడక్ట్ క్వాలిటీ అది నచ్చడంతో ఈ ఓఎం ఇప్పుడు రేర్ యాక్సెల్స్ తో పాటు డిఫరెన్షియల్ కాంపోనెంట్స్ ని కూడా సప్లై చేయడానికి వీళ్ళకి కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది. సో సేమ్ ఓఎం దగ్గర నుంచి వీళ్ళకి కంటిన్యూస్ గా కాంట్రాక్ట్స్ వస్తున్నాయంటే అది కంపెనీ రిలేటెడ్ గా పాజిటివ్ గా మనం అర్థం చేసుకోవచ్చు. దాంతోనే ఈ రోజు సెషన్ లో రామకృష్ణ ఫోర్జింగ్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ఈరోజు సెషన్ లో గ్లోబల్ స్పిరిట్స్ స్టాక్ లో కూడా చాలా ప్రెషర్ చూసాం కదా, దానికి రీజన్ ఈ గ్లోబల్ స్పిరిట్స్ లోని ఈ రోజు ఒక లార్జ్ బ్లాక్ డీల్ జరగచ్చని, ఈ బ్లాక్ డీల్ లోని 975 to 985 rupees ఇన్ బిట్వీన్ హ్యాండ్స్ చేంజ్ అయ్యేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి నిన్న నైట్ వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేశాయి. యాక్చువల్లీ నేను ఈ వీడియో రికార్డ్ చేసే టైం ఇంకా బ్లాక్ డీల్ అయితే జరగలేదు, బట్ ఈ బ్లాక్ డీల్ లో ఇంత లార్జ్ క్వాంటిటీలోని షేర్స్ హ్యాండ్స్ చేంజ్ అవుతాయనే అప్డేట్ రావడంతోనే మనకి ఈ రోజు సెషన్ లో గ్లోబల్ స్పిరిట్స్ స్టాక్ లోని ప్రెషర్ కనపడింది. ఒకవేళ ఈ బ్లాక్ డీల్ కనుక జరిగినట్లయితే దీనిలో బయర్స్ ఎవరు సెల్లర్స్ ఎవరు అన్నది మనకి ఈ రోజు నైట్ కి అప్డేట్ అవుతుంది. నెక్స్ట్ స్టీల్ అండ్ క్యాస్ట్ ఐరన్ మ్యానుఫ్యాక్చరింగ్ లో యూస్ చేసేటువంటి ఫెరో అలాయ్స్ ని నవా లిమిటెడ్ వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉంటారు. ఈ నవా లిమిటెడ్ స్టాక్ లో ఈ రోజు చాలా ప్రెషర్ కనపడింది, దానికి రీజన్ ఏంటంటే వీళ్ళకి ఒడిశాలో ఉన్నటువంటి రా మెటీరియల్ సిస్టమ్ లో ఒక యాక్సిడెంట్ జరిగింది. లక్కీలీ యాక్సిడెంట్ లోనైతే ఎటువంటి హ్యూమన్ లాస్ జరగలేదు, కానీ వీళ్ళ ఎక్విప్మెంట్ అయితే డామేజ్ అయిపోయింది. ఈ డామేజ్ అయినటువంటి ఎక్విప్మెంట్ కి వీళ్ళకి ఇన్సూరెన్స్ ఉన్నదని, సో వరీ అవసరం లేదని చెప్పి కంపెనీ అయితే చెప్తుంది. కానీ నో ఈ డామేజ్ ఏదైతే జరిగిందో దాన్ని మొత్తం రిపేర్ చేసి మళ్ళీ ప్రొడక్షన్ స్టార్ట్ అవడానికి 2 months టైం పట్టేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి కంపెనీ షేర్ చేయడం జరిగింది. సో ఈ 2 months పాటు ఇక్కడ ఉన్నటువంటి ప్లాంట్ లో ప్రొడక్షన్ జరగడం కష్టం కాబట్టి అది కంపెనీ రిలేటెడ్ గా నెగిటివ్. దాంతో ఈ రోజు సెషన్ లో నవా లిమిటెడ్ స్టాక్ లో మనం ప్రెషర్ చూసాం. నెక్స్ట్ మన ఇండియన్ రైల్వేస్ రైల్వే ఇన్ఫ్రా సైడ్ అయితే చాలా స్ట్రాంగ్ గా ఫోకస్ చేస్తుంది. దీనిలో భాగంగా వేరియస్ ప్రాజెక్ట్స్ ని గవర్నమెంట్ అప్రూవ్ చేస్తూ వస్తుంది కూడా. ప్రీవియస్ గా వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ రిలేటెడ్ గా అయితే టెండర్స్ ని ఫ్లోట్ చేశారు, ఇందులో చాలా కంపెనీస్ ఆర్డర్స్ ని కూడా విన్ అయ్యాయి. అండ్ అంతేకాకుండా రైల్వే ఇన్ఫ్రా కూడా అప్గ్రేడ్ చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంటిన్యూస్ గా ప్రయత్నిస్తూనే ఉన్నది. ఇప్పుడు 32,500 crores వర్త్ 7 రైల్వే ప్రాజెక్ట్స్ రిలేటెడ్ గా నిన్న క్యాబినెట్ అప్రూవ్ చేయడం జరిగింది. ఈ ప్రాజెక్ట్స్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటుగా ఇక్కడ కనపడుతున్నటువంటి రిమైనింగ్ స్టేట్స్ లోని ఇండియన్ రైల్వేస్ యొక్క ఎగ్జిస్టింగ్ నెట్వర్క్ ఏదైతే ఉందో దీన్ని మరొక 2,339 kilometers ఎక్స్టెండ్ చేయబోతున్నట్టుగా మన రైల్వే మినిస్టర్ అయినటువంటి అశ్విని వైష్ణవ్ గారు కామెంట్ చేయడం జరిగింది. సో గవర్నమెంట్ ఈ రైల్వే ఇన్ఫ్రా ఏదైతే బిల్డ్ చేసుకుంటూ వెళ్తుందో దీని వలన ఈ రైల్వే ఇన్ఫ్రా రిలేటెడ్ గా వర్క్ చేసేటువంటి కంపెనీస్ కి మంచి ఆర్డర్స్ వచ్చేటువంటి అవకాశం ఉన్నది. లైక్ ఆర్వీఎన్ఎల్ కావచ్చు, ఇర్కాన్ కావచ్చు, ఇటువంటి కంపెనీస్ కి ఆర్డర్స్ వచ్చేటువంటి అవకాశం ఉన్నది. ఇంకా ఈ కంపెనీస్ తో పాటు వేరే అదర్ కంపెనీస్ కూడా ఒకవేళ రైల్వే ఫ్లోట్ చేసేటువంటి టెండర్స్ లో పార్టిసిపేట్ చేసి ఆర్డర్స్ ని గనక విన్ అయినట్లయితే ఆ కంపెనీస్ అన్నిటికీ కూడా ఇది పాజిటివ్ కానున్నది. సో గవర్నమెంట్ కంటిన్యూస్ గా రైల్వే ఇన్ఫ్రాను బిల్డ్ చేయడానికి ఏవైతే ఈ ఫండ్స్ ని అప్రూవ్ చేస్తుందో దాంతో లాస్ట్ ఫ్యూ మంత్స్ గా మనం రైల్వే స్టాక్స్ లోని చాలా పాజిటివ్ మూమెంటం చూస్తున్నాం. నెక్స్ట్ ఈ రోజు ఫుట్వేర్ కంపెనీ అయినటువంటి బాటా స్టాక్ లోని పొద్దున్నీ కూడా చాలా పాజిటివ్ మూమెంటం కనపడింది కదా. దీనికి రీజన్ సిఎన్బిసి వాళ్ళ దగ్గర నుంచి ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. వీళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం బాటా ఇండియా వాళ్ళు అడిడాస్ వాళ్ళతో స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ రిలేటెడ్ గా డిస్కషన్స్ జరుపుతున్నారని, మన ఇండియన్ మార్కెట్ లోని ఈ అడిడాస్ బ్రాండ్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని సేల్ చేయడానికి బాటా త్వరలోనే అడిడాస్ తోని టైఅప్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. అండ్ ఈ టాక్స్ ప్రెసెంట్ అడ్వాన్స్ స్టేజ్ లో ఉన్నాయి. అండ్ ఫైనల్ డీల్ రిలేటెడ్ గా కూడా వర్క్స్ జరుగుతున్నట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. అండ్ వీళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలియగానే బాటా అండ్ అడిడాస్ ఈ రెండు కంపెనీస్ అయితే వీళ్ళు రీచ్ అయ్యారు. బట్ రెండు కంపెనీస్ కూడా
ఇప్పటి వరకు ఏం రెస్పాండ్ అవ్వలేదు. సో ఎప్పుడైతే బాటా అడిడాస్ తోని టైప్ అయ్యి అడిడాస్ బ్రాండ్ ప్రొడక్ట్స్ ని మన ఇండియాలో సేల్ చేస్తారనే న్యూస్ అప్డేట్ సర్క్యులేట్ అయిందో, దాంతోనే మార్నింగ్ నుంచి మనకి బాటా ఇండియా స్టాక్ లోని పాజిటివ్ మూమెంటం కనపడింది. సో ఇప్పుడు న్యూస్ అయితే సర్క్యులేట్ అవుతుంది కదా, దీని రిలేటెడ్ గా బాటా వాళ్ళు ఎక్స్చేంజెస్ కి ఏదైనా క్లారిఫికేషన్ ని రిలీజ్ చేస్తారేమో మనం చూడవలసి ఉన్నది. నెక్స్ట్ ఇమామి నవరత్న ఆయిల్. ఈ ప్రోడక్ట్ చాలా ఫేమస్ అండ్ మీలో చాలా మంది ఈ ప్రోడక్ట్ ని చూసి కూడా ఉంటారు. సో ఈ ప్రోడక్ట్ ని ఇమామి వాళ్ళు ఆల్మోస్ట్ 1989 నుంచి సెల్ చేస్తున్నారు. నౌ ఇమామి వాళ్ళ నవరత్న ఆయిల్ ప్రోడక్ట్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ దాన్ని కాపీ చేస్తూ డాబర్ వాళ్ళు సిమిలర్ ప్యాకింగ్ తోనే కూల్ కింగ్ అనేటువంటి ప్రోడక్ట్ ని ఈ మే లోని లాంచ్ చేయడం జరిగింది. దీంతో ఇమామి వాళ్ళు డాబర్ వాళ్ళకి అగెనిస్ట్ గా ఢిల్లీ హైకోర్టు ని అప్రోచ్ అయ్యారు. సో ఈ కేసు హీరింగ్ అయితే నడిచింది. దీనిలోని ఢిల్లీ హైకోర్టు ఇమామి వాళ్ళ సైడ్ పాజిటివ్ గా వర్డిక్ట్ ఇచ్చినట్లుగా అప్డేట్స్ వస్తున్నాయి. లైక్ ఈ డాబర్ ప్రోడక్ట్ ఏదైతే ఉందో అది ఆల్మోస్ట్ ఇమామి ప్రోడక్ట్ కి సిమిలర్ గానే ఉన్నది కాబట్టి నెక్స్ట్ హీరింగ్ వరకు కూడా డాబర్ వాళ్ళు ఈ ప్రోడక్ట్ ని సెల్ చేయకూడదు అని చెప్పి తీర్పు ఇవ్వడం జరిగింది. సో ఇది ఇమామి వాళ్ళకి మనం కొంత రిలీఫ్ గా అర్థం చేసుకోవచ్చు. ఈ కేసు రిలేటెడ్ గా నెక్స్ట్ హీరింగ్ అక్టోబర్ 10th ఉన్నది. సో అక్టోబర్ 10th రోజున దీని రిలేటెడ్ గా మనకి ఫర్దర్ గా తీర్పు వచ్చేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ జీ ఎంటర్టైన్మెంట్ వాళ్ళు ఐడిబిఐ బ్యాంక్ 149 crores వరకు పే చేయాల్సినటువంటి డ్యూస్ ఉన్నాయని చెప్పి ప్రీవియస్ గానే జీ ఎంటర్టైన్మెంట్ వాళ్ళపైన ఎన్సీఎల్టీ లోని ఐడిబిఐ బ్యాంక్ వాళ్ళు ఇన్సాల్వెన్సీని ఫైల్ చేయడం జరిగింది. అండ్ మే 10th రోజున ఎన్సీఎల్టీ ఈ ఐడిబిఐ బ్యాంక్ జీ ఎంటర్టైన్మెంట్ కి అగెనిస్ట్ గా ఫైల్ చేసినటువంటి ఇన్సాల్వెన్సీని రిజెక్ట్ చేసింది. సో ఎన్సీఎల్టీ దీన్ని రిజెక్ట్ చేయడంతో ఇప్పుడు ఐడిబిఐ బ్యాంక్ వాళ్ళు ఎన్సీఎల్ఏటీని అప్రోచ్ అయ్యారు. అండ్ ఎన్సీఎల్ఏటీ వాళ్ళు ఐడిబిఐ బ్యాంక్ ఫైల్ చేసినటువంటి ఈ ఇన్సాల్వెన్సీ ప్రొసీడింగ్స్ ప్లీ ఏదైతే ఉందో దాని హీరింగ్ కి అగ్రీ అయినట్లుగా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ లోని అప్డేట్స్ వస్తున్నాయి. బట్ ప్రస్తుతానికి అయితే ఎన్సీఎల్ఏటీ దగ్గర నుంచి జీ ఎంటర్టైన్మెంట్ వాళ్ళకి దీని రిలేటెడ్ గా ఎటువంటి నోటీసెస్ రాలేదని చెప్పి బ్లూంబర్గ్ వాళ్ళు రిపోర్ట్ చేయడం జరిగింది. చూడాలి, ఒకవేళ ఎన్సీఎల్ఏటీ వాళ్ళు హీరింగ్ కి కనుక ఒప్పుకున్నట్లయితే ఫర్దర్ గా వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి వర్డిక్ట్ వస్తుందన్నది. నెక్స్ట్ గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళ బోర్డు ప్రీవియస్ గా 30th May రోజున ఫైనాన్షియల్ 2022-23 కి 9 rupees 10 paisa డివిడెండ్ ని రికమెండ్ చేయడం జరిగింది. నౌ అగైన్ వీళ్ళ బోర్డు ఈ రోజు మీట్ అయ్యి వీళ్ళు ప్రీవియస్ గా ఏదైతే డివిడెండ్ అనౌన్స్ చేశారో దాన్ని 11 rupees 45 paisa పర్ షేర్ కి అప్వర్డ్ రివైజ్ చేయడం జరిగింది. సో వీళ్ళు డివిడెండ్ ని అప్వర్డ్ రివైజ్ చేశారని అప్డేట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో ఒక్కసారి జీఎండీసీ స్టాక్ లోని జంప్ కనపడి చివరికి ఈ రోజు సెషన్ లో 2% పెరిగింది. నెక్స్ట్ గ్రీవ్స్ కాటన్ వాళ్ళ సబ్సిడరీ కంపెనీ గ్రీవ్స్ ఫైనాన్స్ లిమిటెడ్, ఇది ఒక ఎన్బిఎఫ్సి. వీళ్ళు ఎలక్ట్రిక్ టూ వీలర్ మ్యానుఫాక్చరింగ్ కంపెనీ అయినటువంటి ఎథర్ ఎనర్జీ వాళ్ళతో కొలాబరేట్ అయ్యారు. ఈ కొలాబరేషన్ లో భాగంగా ఎథర్ ఎనర్జీ వెహికల్స్ ఎవరైతే కొంటారో ఆ కస్టమర్స్ కి వీళ్ళు ఫైనాన్స్ సొల్యూషన్స్ ని ఆఫర్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. వీళ్ళ దగ్గర నుంచి అనౌన్స్మెంట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో గ్రీవ్స్ కాటన్ స్టాక్ లో మనం పాజిటివ్ మూమెంటం చూసాం. నెక్స్ట్ మార్కెట్ క్లోజ్ అయ్యే ముందు హెచ్పీ అడిసివ్స్ వాళ్ళ దగ్గర నుంచి ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. వీళ్ళ బోర్డు ఈ 4th September రోజున మీట్ అయ్యి ఫేస్ వాల్యూ 10 గా ఉన్నటువంటి వీళ్ళ స్టాక్ స్ప్లిట్ ని కన్సిడర్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు. వీళ్ళ దగ్గర నుంచి స్టాక్ స్ప్లిట్ రిలేటెడ్ అనౌన్స్మెంట్ రావడంతో ఒక్కసారి స్టాక్ లో జంప్ కనపడి 5% పైనే పెరిగింది. చూడాలి, ఈ September 4th రోజున వీళ్ళు ఏ రేషియోలోని స్టాక్ స్ప్లిట్ చేస్తారన్నది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి గైస్. ఈ రోజు డైలీ మనిషిలో మెయిన్ షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుందంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీపర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.